हाय फ्रेंड्स, पाम करिस्ते एं चेयालो मीकु तेलुसा? पाम करिस्ते एं चेयालो ई रोजु तेलुसुकुंदाम। एंतटि विषपु पामु करिचिना इला चेसि प्राणालु रक्षिंचवच्चु। गुर्तुपेट्टुकोंडि, षेर् चेयंडि। प्रपंचव्याप्तंगा प्रति संवत्सरं दादापु 50 लक्षल मंदि पामु काटुकु गुरवुतुन्नारु। భారతదేశంలో లో ఈ సంఖ్య 2 లక్షలని అంచనా। మన దేశంలో దాదాపు 250 జాతుల పాములు ఉన్నప్పటికీ వాటిలో 52 విషసర్పాలు ఉన్నాయి। మన ప్రాంతంలో మాత్రం 5 పాములు అత్యంత విషాన్ని కలిగి ఉన్నవి। అవి కరిస్తే మాక్సిమం 3 గంటల్లో మనిషి చనిపోతాడు। ఏదైనా ప్రథమ చికిత్స చేస్తే ఆ 3 గంటల వ్యవధిలోనే చేయాలి। లేకపోతే పాము కరిచిన ఆ వ్యక్తి మనకు దక్కడు। కరిచిన పాము విషపుదా మామూలుదా అని తెలుసుకోవాలంటే అది కరిచిన చోట ఎన్ని గాట్లు ఉన్నాయో చూడాలి। ఒకటి లేదా రెండు గాట్లు ఉంటే కరిచింది విషపు పాము అని, మూడు అంతకంటే ఎక్కువ గాట్లు ఉంటే అది విషరహిత పాము అని గుర్తించాలి। విషపు పాము కరిస్తే కరిచిన చోట పాము విషం శరీరంలోకి వెళ్తుంది। అక్కడ నుండి గుండెకు, గుండె నుండి అన్ని శరీర భాగాలకు చేరుతుంది। ఇలా విషం అన్ని శరీర భాగాలకు చేరే వరకు 3 గంటల సమయం పడుతుంది। ఆ లోపు చికిత్స చేయకుంటే మనిషి బతికే అవకాశాలు దాదాపు శూన్యం। విషపు పాము కరిచిన వెంటనే కాటుకు పైన అంటే గుండె వైపుగా బలంగా తాడుతో కట్టాలి। సూదిలేని సిరంజిని తీసుకొని ఆ గాట్లలో ఓ గాటు దగ్గర పెట్టి రక్తాన్ని గుంజాలి। మొదటగా రక్తం కాస్త నలుపు రంగులో ఉంటుంది, అంటే అది విషతుల్యమైన రక్తం అని అర్థం। ఇలా 2-3 సార్లు 2 గాట్ల వద్ద చేయాలి। ఇలా చేశాక మనిషి స్పృహలోకి వస్తాడు। వాస్తవానికి పాము తన కోరల్లో ఉంచుకునే విషయం 0.5 ml నుండి 2 ml వరకు మాత్రమే। ప్రతి ఒక్కరి ఇంట్లో హోమియోపతి మెడిసిన్ అయిన నాజా 200 ను 5 ml బాటిల్ ఉంచుకోవాలి। దీని ఖరీదు 5 నుండి 10 రూపాయలే। దీనిని పాము కరిచిన వ్యక్తి నాలుకపై 10 నిమిషాలకోసారి 3 సార్లు వేస్తే పాము కరిచిన వ్యక్తి త్వరగా కోలుకుంటాడు। ఆ తర్వాత డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలి। పాము కరిస్తే ఏం చేయాలో తెలుసుకున్నారు కదా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి।